Hallelujah. Praise the Lord. Are we ready for the word? Yes. Hallelujah. So today I want to share on a topic called state of inner man. Hallelujah. State of inner man. What is inner man? Do we know what is inner man? Do we have, apart from our physical body, is there something else inside of us? Where does our thoughts, emotions, all those things come? ఈ దినము మన యొక్క సందేశము అంతరంగ పురుషుని యొక్క స్థితి ఎట్లాంటిది అనే దాని మీద మనము ధ్యానించుదాము. Yeah, it is an inner man. It's a person. Yeah. So let's take this verse, Ephesians 3:16. Can one of you read in Telugu? Ephesians 3:16. Hallelujah. Paul is doing a prayer here, and he's saying that the Lord would grant you, according to his riches, according to the riches of his glory, to be strengthened with might through his spirit in the inner man. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని తన ప్రార్థిస్తూ ఉన్నాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచాలి, బలపరచబడాలన్నట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. సో పాల్ ఇస్ సేయింగ్ దట్ ద ఇన్నర్ మ్యాన్ హస్ టు బి రియల్లీ రియల్లీ స్ట్రెంగ్త్డ్. ఇక్కడ పౌలు ఏమని ఉద్దేశిస్తూ ఉన్నాడంటే, ఈ అంతరంగ పురుషుడైన వారు బలము కలిగిన వారై ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ దట్ పర్సన్ కెన్ బి రియల్లీ స్ట్రెంగ్త్డ్ ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. ఈ అంతరంగ పురుషుడు ఎలాగ బలపరచబడాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. We are going to look into this very detail on what is this inner man. ఈ అంతరంగ పురుషుడు అంటే ఏమిటి అనేది మనము పూర్తిగా లోతైన భావంలో ఈ రోజు ధ్యానించుదాము. When we see what is inner man, where does all these things happen, like hurt, worry, fear? ఈ అంతరంగము అంతరంగం అనే బాధ, భయము ఇలాంటివన్నీ మనకి ఎక్కడ కలుగుతూ ఉన్నవి? షేమ్, లవ్, జాయ్, పీస్, ప్రేమ, సమాధానము, సిగ్గు, భయము ఇవన్నీ మనకి ఎక్కడ కలుగుతున్నాయి? ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మైండ్? ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ? అది మన మనసులో జరుగుతున్నదా లేదా మన యొక్క మెదడులో జరుగుతున్నదా? ఎక్కడ జరుగుతుంది? సీ, సడన్లీ వెన్ వి సీ సంథింగ్ టెరిఫైయింగ్, వేర్ డస్ ద ఇమిడియట్ షాక్ హ్యాపెన్స్? ఏదైనా భయంకరమైనది ఎప్పుడైనా మనం సడన్ గా చూసినప్పుడు ఎక్కడ భయం వస్తున్నది మనకి? ఇట్స్ సడన్లీ సంథింగ్ హ్యాపెన్స్ హియర్, రైట్? యా, ఇట్స్ నాట్ జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ అ హార్ట్ ప్లేస్, ఇట్స్ సంథింగ్ హ్యాపెన్స్ హియర్. ఇట్ ఇస్ అ ప్లేస్ హియర్ సడన్లీ, లైక్ ఇస్ సమ్ పీపుల్ గో త్రూ అన్ ఎమోషన్ దట్ బికాస్ ఆఫ్ విచ్ దే వాంట్ టు గో టు ద రెస్ట్ రూమ్. సడన్లీ సంథింగ్ హ్యాపెన్స్ టు దెమ్ దట్ దే వాంట్ టు గో టు ద రెస్ట్ రూమ్. మనకి ఏదైనా భయపడేది ఏదైనా చూసినట్లయితే ఒక్కసారిగా మన మా భావోద్వేగానికి లోన్ అవుతూ ఉంటాము. కొన్నిసార్లు అయితే బాత్రూమ్కి అలా వెళ్ళాలనే ఒక ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ దేర్ ఇన్ దిస్ ప్లేస్ దట్ గెట్స్ అఫెక్టెడ్ బై బోత్ గుడ్ థింగ్స్ ఆఫ్ ద ఎమోషన్స్ అండ్ ద బ్యాడ్ థింగ్స్ ఆఫ్ ద ఎమోషన్. మంచివైన చెడువైన భావోద్వేగాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ మన యొక్క ఏదో ఒక వ్యత్యాసం మనం గమనిస్తాము, రైట్? లైక్ వెన్ పీపుల్ గో త్రూ వెరీ డీప్ సారో ఆర్ స్ట్రెస్, వాట్ హ్యాపెన్స్? ద బ్లడ్ బాయిల్స్ అండ్ దే రిజల్ట్ ఇన్ హార్ట్ అటాక్. ఎవరైనా మనం గమనించినట్లయితే భయంకరమైన ఒక బాధ కానీ నొప్పి కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ రక్తము ఉడికి ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టు మనం గమనిస్తాము. సో we are going to see this inner man and the crux of the inner man, what is happening in a person's life. మనం ఈ దినము ఈ యొక్క అంతరంగ పురుషుడి యొక్క స్వభావం ఏంటి, ఎలాగూ పరిస్థితులు బట్టి ఎలాగూ స్పందిస్తున్నది అంతరంగ పురుషుడు అనేది మనం ఈ దినం ధ్యానించుదాం. హల్లెలూయా.
let's go to the first picture. We are going to see how our body, which Paul says as a temple of God, right, how the body is equivalent to the Old Testament temple. ఇక్కడ మనం చూద్దాము మన యొక్క దేహము ఎలాగైతే ఆ పాత నిబంధన కాలంలో నిర్మించిన ఆ దేవాలయం లాగా మన దేహము ఎలాగో ఉన్నదో పోల్చి చూద్దాం. సో వి సీ దట్ దేర్ ఇస్ అ వి ఆల్సో వెంట్ టు అవర్ వాట్ ఇస్ దట్ టెంట్ ఆర్మల్ అండ్ వి సా ది అవుటర్ కోర్ట్స్ రైట్ దిస్ ఇస్ ది ప్లేస్ వేర్ దే కీప్ ఆల్ ద దే డు ద సాక్రిఫైస్ అండ్ దే క్లీన్ దేర్ హ్యాండ్స్ విత్ ద వాటర్ దట్స్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ది అవుటర్ కోర్ట్స్. మనము గత నెలలో ఈ టబర్నకల్ వెళ్ళినప్పుడు ఇది చూసినాము ఎక్కడైతే బలులు అర్పిస్తారో ఇశ్రాయేలందరూ ఆ స్థలంలో మనం చూసినాము. సో దిస్ ఇస్ ఈక్వలెంట్ టు అవర్ ఫిజికల్ బాడీ. ఇది మన యొక్క బాహ్యకరమైన దేహముతో సమానము. ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు అవర్ ఫిజికల్ సెన్సెస్ ద టచ్ ఐస్ ఇయర్స్ ఆల్ ద సెన్సెస్ దట్ వి ఆర్ హావింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీ ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు దట్. ఇది మన దేహంలో మనము గ్రహించే ప్రతి ఒక్క కదలికకు ఇది సూచన అయి ఉన్నది. లెట్స్ గో టు ది నెక్స్ట్ పిక్చర్. ఓకే, నౌ వి సీ దట్ యాస్ సూన్ అస్ ద వి కమ్ గో ఇన్సైడ్ ది టెంపుల్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ కాల్డ్ ద హోలీ ప్లేస్. మన దేవాలయంలోకి మనం అడుగు పెట్టిన గానీ మొదట మనం చూసేది పరిశుద్ధమైన స్థలము. దట్స్ వేర్ ద ల్యాంప్ స్టాండ్ అండ్ దే గివ్ అ స్వీట్ అరోమా దే పుట్ సంథింగ్ ఇన్ ద ఇన్ ఇన్ ద ప్లేస్ వేర్ ఇట్ క్రియేట్స్ అ స్వీట్ అరోమా లైక్ అ స్మోక్. ఈ స్థలంలో ఈ పరిశుద్ధమైన స్థలంలో ఒక దీపస్తంభము మరియు ఆ యొక్క ధూపము వేసే స్థలం మనం చూస్తాము. దిస్ ఇస్ ఈక్వలెంట్ టు అవర్ మైండ్. ఇది మన మనస్సుతో సమానము. ఓకే, అండ్ దెన్ ద ప్రీస్ట్ గోస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్ దట్స్ వేర్ ద రియల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్. ఇక్కడ యాజకులైన వారు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్తారు అది దేవుని యొక్క ప్రసన్నతతో సమానము. దట్ ఇస్ వేర్ అవర్ ఇన్ అవర్ బాడీ దట్ ఇస్ వేర్ అవర్ స్పిరిట్ ఇస్ దట్స్ వేర్ అవర్ హార్ట్ ఇస్. ఆ అతి పరిశుద్ధ స్థలమే మన దేహంలో అది మన హృదయమై ఉన్నది ప్రాముఖ్యమైనదై ఉన్నది. సో ఇన్ అవర్ బాడీ ద ప్లేస్ వేర్ రియల్లీ గాడ్ కమ్యూనికేట్స్ టు అస్ ఇస్ ఇన్ అవర్ స్పిరిట్. మన దేహంలో దేవుడు మనతో సంభాషించే స్థలము ఏదనగా మన ఆత్మలో ఆయన మనతో కూడా సంభాషిస్తాడు. హల్లెలూయా. సో డు యు సీ దట్ one on one match between how our temple the body is equivalent to how it is represented in the Old Testament. మనం చూసిన వాటన్నిటిని బట్టి ఎలా అయితే మన దేహము ఆ దేవాలయంతో పోల్చినట్లుగా మనం చూస్తా ఉంటాము. సో ది స్పిరిట్ ఆఫ్ అ మ్యాన్ ఇస్ ఆపరేటింగ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సంథింగ్ ఎ ప్లేస్ కాల్డ్ హార్ట్. మన యొక్క మనిషిని యొక్క ఆత్మ దేవుని చుట్టూ ఉన్నదంటే ఒక హృదయము చుట్టూ ఉన్నట్టు చూస్తాం మనం. That's why if you read Proverbs 20:27, it says, yeah. Hallelujah. The spirit of a man is the lamp of the Lord, searching all the inner depths of his heart. Amen. So, what the way that you have to know a person's deep desires, deep affections and all those things that is actually lying in a place called heart. Manushyilo lothaina bhavavegalu lothaina abhimanam aatmiyata anevi hrudayamlo undinattuga manam gamanistamu. Just note down these places where it is calling us depths, deep. These words will be used in few of the verses when we are seeing. ee maatalu lothainavi lothainadi anavi maatalanu manaku gurtu pettukundamu mundunna vachanallo kuda deenni manam chudam. It is saying that searching all the inner depths of his heart antarangamlo annitilo kuda parishodinchi chustunnam annattu raayabadi unnadi. The same way in Psalm 64:6
Let's read Psalm 64:6. It says, they devise iniquities, we have perfected a shrewd scheme. Both the inward thought and the heart of a man are deep. Let's just focus on the last part. Both the inward thought and the heart of a man are deep. So we see that this person called inner man, his main crux is actually lying in this place called heart. That's where it is so deep, it's a treasure. It is where all the good things and the bad things are all like a treasure kept inside that place. Amen. So if you understand this thing very clearly, you will, when we are seeing the further verses, you will be able to more correlate with what I am saying. So just understand that there is a person, we all are born in this world, there is a person, we are all human beings, and this is not just about the physical, even to an unbeliever, whether it's a believer or unbeliever, right? We are all formed in our mother's womb. When we came out, we are not just a physical person alone. There is a person called inner man, and inner man's real strength lies in this place called heart, and that's where all the treasures are kept. మనము రక్షించబడిన వారైనా రక్షించబడకపోయినా కానీ ఎవరైనా కానీ తల్లి గర్భంలో ఉంచబడి వచ్చిన వారందరూ కూడా దేహం కలిగి ఉన్నారు. దేహము మాత్రమే కాదు, దేహంతో పాటు అంతరంగ పురుషుడు అనేవాడు ఉండినాడు లోపల. ఆ అంతరంగ పురుషుని యొక్క బలం అంతా కూడా ఆ హృదయంలో ఉంచబడినది. అది లోతైన ఒక సంపదగా ఉంచబడినది. ఇట్ ఇస్ అ డీప్ ట్రెషర్. అది లోతైన ఒక సంపదగా ఉంచబడినది. ఆమేన్. ఇఫ్ యు రీడ్ మాథ్యూ 12:35, it says, a good man out of the good treasure of his heart brings forth good things, and the evil man out of the evil treasure brings forth evil things. సజ్జనుడు తన మంచి ధనిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుష్టుడు తన చెడ్డ ధనిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. Hallelujah. See, it is as if like, see, people go and where the treasures are kept, is it kept somewhere outside where everything is seen? It is always kept very, very deep, right? మనము ఏదైనా సంపద విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే కంటికి కనిపించేటట్టు మనం బయటికి పెట్టాం, వాటిని దాచి ఉంచుతాం ఎక్కడైనా. హల్లెలూయా. అండ్ సేమ్ ఇన్ మాథ్యూ 15:19, ఇట్ సేస్, ఫర్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ప్రొసీడ్ ఈవిల్ థాట్స్, మర్డర్స్, అడల్టరీస్, ఫార్నికేషన్, థెఫ్ట్స్, false witness, blasphemies. దురాలోచనలు, నరహత్యలను, వ్యభిచారములను, వేష సాంగత్యలను, దొంగలను, అబద్ధ సాక్షులను, దేవదూషణలను హృదయంలో ఉండి వచ్చును. So when we are seeing this person as an inner man, we are understanding that this inner man's real crux is actually lying in his heart, and this heart is so deep, you can imagine like a mine. When people go into deep into the earth, they go and take the diamonds or precious things from very deep from the mine. Or when we want to take good water, you put the bucket inside a deep well and then draw from it, right? Like that, a person's good nature or bad nature are all coming from this deep place. ఈ అంతరంగ పురుషుని మనం గమనించినట్లయితే ఆ అంతరంగ పురుషుని యొక్క శక్తి మొత్తము కూడా ఈ యొక్క హృదయంలో, హృదయాంతరంగంలో ఉంచబడినది. ఆ హృదయం ఎలా ఉన్నదంటే లోతైనదిగా ఉన్నది. మనము భూమి లోపలకు వెళ్ళినప్పుడు ఎన్నో ఖనిజములు, ఎన్నో వజ్రములు వాటి భూమి లోపల నుంచి తీస్తాము. అలాగే మన హృదయాంతరంగంలో నుంచి మంచి చెడు వాటి అవి కూడా బయటకు వస్తూ ఉన్నవి. ఓకే, నౌ వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్, హౌ దిస్ treasure is filled. ఎప్పుడైతే నూతనముగా ఒక శిశువు జన్మించినారో ఆ యొక్క సంపద అనేది ఎక్కడ ఉంచబడుతున్నది? There are many things that are there by default when a person is born, and
and it is already filled with certain things in that mind. శిశువు జన్మించగానే ఎన్నో బహుమానాలు ఎన్నో ఏళ్ళు ఆ శిశువులో ఉంచబడినవి అవన్నీ కూడా వారికి అంతరంగంలో ఉంచబడినవి. We see that many children are exactly like their fathers, right? అనేక మంది బిడ్డలు తన తండ్రి లానే పోలికలో ఉంటారు. Many good and bad characters of their parents are already by default present in the children. మంచి చెడు అనే అనేకమైన లక్షణములు తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు యాదృచ్ఛికంగా వచ్చేస్తున్నవి. So there is a part of the whole treasure is already present in a person by default. ఏ ప్రమాయం లేకుండా యాదృచ్ఛికంగా కొంత భాగము వారి యొక్క ఆ సంపద మనుషులలో పుట్టిన శిశువులో ఉంచబడుతున్నది. In the same way, when we are born again, we are filled with certain default treasure already. అదే విధంగా ఎలా అయితే పుట్టిన శిశువుకు తల్లిదండ్రుల యొక్క లక్షణములు యాదృచ్ఛికంగా వస్తున్నావో అలాగే మనం తిరిగి జన్మించినట్లయితే క్రీస్తులో మనం తిరిగి జన్మించినట్లయితే ఆయన యొక్క లక్షణములు మనలో యాదృచ్ఛికంగా మన ప్రమేయం లేకుండా మనం పొందుకుంటున్నాము. సో దేర్ ఇస్ ఎ నేచర్ దట్ ఇస్ గివెన్ టు us that we want to live a good life when we are born again. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో మనం ఈ స్వభావాన్ని పొందుకుంటామో నేను మంచి కార్యములు జరిగించాలి అనే ఒక ఆలోచన. So these are default treasures when we are born into this world through our parents and we are born of God, there are some treasures already given to us. ఇలాగు కొంత సంపద శిశువుగా తల్లిదండ్రులకు పుట్టిన శిశువుకు ఎలాగా వస్తూ ఉన్నావో కొన్ని లక్షణములు అలాగే తిరిగి జన్మించిన క్రీస్తులో తిరిగి జన్మించిన మనకి కూడా కొంత సంపద మనం పొందుకుంటూ ఉన్నాము. Okay, apart from these default treasures, our heart or the treasure can be filled by two other means also. ఈ యొక్క యాదృచ్ఛికంగా మన ప్రమేయం లేకుండా మనం పొందుకున్న ఈ సంపద కాకుండా వేరొక రెండు విధములుగా మనం దీనిని పొందుకోగలము ఈ సంపదను. Assume like there is a two stream of water flowing into the treasure. Like one is the default treasure that is present and then there are two ways the treasure is filled. మనము ఇలాగా ఊహించుకుందాము మనకి కొంత సంపద ముందుగానే మనకి ఇవ్వబడినది దానితో పాటు రెండు రకములైన ఈ యొక్క జీవ నదులు దానిలోకి ప్రవహిస్తున్నవన్నట్లుగా మనం చూద్దాము. హల్లెలూయా. ద వన్ ఫస్ట్ ట్రెషర్ ఇస్ వెన్ వి సీ దిస్ వరల్డ్ వెన్ వి లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ ఆర్ ఫిజికల్ సెన్సెస్ వి పర్సీవ్ థింగ్స్ త్రూ ఆర్ సెన్సెస్ అండ్ ఇట్ గోస్ ఇన్ టు అవర్ మైండ్ అండ్ దెన్ from our mind it goes into the treasure. మొదటి ఏమిటంటే మనం ఈ లోకంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం లోకంలో గమనించినట్లయితే ఆ చూసిన వాటన్నిటినీ కూడా మన మనసులోనికి మళ్ళా మన హృదయంలోనికి ఆ సంపదలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాము. హల్లెలూయా. సో దిస్ ఇస్ వన్ స్ట్రీమ్ దట్ ఇస్ ఫ్లోయింగ్ ఇంటు ద ట్రెషర్. ఇది ఆ యొక్క సంపదలోనికి మనకున్న సంపదలోనికి పొందుచు ఉన్న ఒక సంపద. దేర్ ఇస్ అనదర్ స్ట్రీమ్ దట్ ఇస్ ఫ్లోయింగ్ when we are born again is through our spiritual senses. Mariyoka jeevanadi tho pravahistunnadi emtante mana aatmiyamainadi. So when we open our spiritual senses, the Holy Spirit working through our spirit puts treasures into our heart, which is the final treasure, the destination of the treasure. Eppudaithe mana aatmiya netrulu teravabadinavo aa yokka devuni aatma manaloku manaya ఆత్మతో కలిసి ఆ యొక్క సంపదను మన హృదయంలో ఉంచుతూ ఉన్నది. హల్లెలూయా. సో వి సీ దట్ యాస్ వి ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ యాస్ బిలీవర్స్ వి ఆర్ కాన్స్టెంట్లీ అవర్ ట్రెషర్ ఇస్ గెటింగ్ ఫిల్డ్ త్రూ ద ఫిజికల్ థింగ్స్ త్రూ ద వరల్డ్ అండ్ ద స్పిరిచువల్ థింగ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో మనకి ఆ యొక్క రెండు జీవ నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. ఒకటి లోకం నుంచి మనం చూసిన వాటిని బట్టి మనం గ్రహించిన వాటి బట్టి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. మరి ఒకటి పరిశుద్ధాత్మ నుంచి మన ఆత్మకు ఆ యొక్క సంపద అనేది ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా. సో వెన్ ఇట్ ఇస్ కాన్స్టెంట్లీ ఫిల్డ్ ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీ ట్రెషర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇది నిత్యము కూడా రెండు ప్రవహిస్తూనే ఉంటాయి కనుక రెండు యొక్క కలయిక మన హృదయంలో ఉన్నది. హల్లెలూయా. So when Paul is praying this prayer, what is he praying? Can we go to that Ephesians 3:16? He is praying that he would grant you
according to the riches of his glory, to be strengthened with might through his spirit in the inner man. పౌలు ఇలాగ ప్రార్థిస్తున్నాడు, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ ఆత్మ వలన బలము పొందినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునని. సో పౌల్ ఇస్ సేయింగ్ దట్ హే ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సెకండ్ స్ట్రీమ్ నాట్ ద ఫస్ట్ స్ట్రీమ్. నేను ఈ యొక్క రెండవ జీవనది, మొదటిది లోకము లోకములకు సంబంధించినది, కానీ రెండవది ఏదైతే పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందుకుంటున్నామో దాని యందు నేను ఆసక్తి గలవాడనై ఉండాలని పౌలు మాట్లాడుతున్నాడు. అండ్ దీస్ బోత్ స్ట్రీమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై us. ఈ రెండు జీవనదులు మనలో ప్రవహించే ఈ రెండు జీవనదులు కూడా మన యొక్క ఆధీనంలో మనం ఉంచుకోవచ్చును. When we are so much focused on the world and so much focused on the things of the world, and our always our passion and desire and decision making and all these things are on that, what happens by default, the treasure is filled through the first stream. ఎప్పుడైతే మనము లోకమునకు లోకములో ఉన్న ఆశలకు ఇచ్చలకు మనం ఎక్కువ దృష్టి ఉంచుతామో, ఎక్కువ వాటి అందు మన యొక్క దృష్టిని మరలుస్తామో, అప్పుడు మనము మన హృదయం అంతా కూడా ఆ లోకమునకు సంబంధించిన దానితో నింపబడి ఉన్నది. బట్ వెన్ వి ఆర్ అలవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్ అండ్ వి ఆల్వేస్ వాంట్ టు ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్ ఆఫ్ గాడ్, దెన్ వాట్ హ్యాపెన్స్, the treasure is filled through the spirit of god. కాని మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మనికి మన జీవితంలో చోటిస్తామో, ఆయనకు అధికారం ఇస్తామో, ఆ యొక్క ఆత్మల విషయమైన దప్పిక కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ విషయమైన ఆ యొక్క ఆకలి కొని ఉంటామో, అప్పుడు మన హృదయం అంతయు కూడా ఆ యొక్క దేవుని ఆత్మతో నింపబడి ఉన్నది. హల్లెలూయా. సో వి నీడ్ టు నో ద డిసిషన్ మేకింగ్ ఆఫ్ బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ రెండు మన ముందుంచబడినవి, నిర్ణయము తీసుకోవడం అనేది ఎప్పుడు మన చేతిలో ఉన్న పని. హల్లెలూయా. ఆమేన్. సో లెట్స్ సీ దిస్ వర్డ్స్. జాన్ 7:38. జాన్ 7:38. యా. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని నిగ్రహంగా చెప్పాడు. హల్లెలూయా. వండర్ఫుల్. నో, హీ సేయింగ్ దట్ జీసస్ ఇస్ సేయింగ్ దట్ దోస్ హు బిలీవ్ ఇన్ మీ, యాజ్ ద స్క్రిప్చర్ హస్ సెడ్, అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. యేసు క్రీస్తులా మాట్లాడుతున్నాడు, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని నిగ్రహంగా చెప్పాడు. It's like a treasure which is very deep, and from that deep the water is gushing out and flowing to others. ఇది ఎలా ఉన్నదంటే, లోతు మనలో ఒక గొప్ప సంపద దాచి ఉంచబడినది లోతుగా, అది మనలో నుంచి పొంగి ప్రవహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. In KJV it says this word, instead of heart it uses a word called belly. Out of his belly the rivers of living water flows. Okay, the word koilia means a lower belly, a lower region, okay, or the womb, the place where fetus is conceived, or the uterus of animals, the innermost part of a man, soul, heart, whatever it is. Like, there are many definitions of this word called koilia. ఈ యొక్క గ్రీకు పదమునకు అర్థములు అనేకమైన అర్థములు ఉండేనవి. ఇది గర్భం అనినట్లుగా, తర్వాత కడుపులోని ఒక ఆఖరి భాగం అనినట్లుగా, లేదంటే అంతరంగం అనినట్లుగా రాయబడి ఉంది. సో దేర్ ఇస్ అ పార్ట్ ఇన్ అవర్ బాడీ, దట్స్ వేర్ దిస్ స్ట్రీమ్ ఇస్ ప్రెసెంట్, దిస్ ట్రెషర్ ఇస్ ప్రెసెంట్. ఇట్ ఇస్ ఇఫ్ వి కట్ అండ్ ఓపెన్ ఇట్, వి విల్ జస్ట్ సీ ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ద స్పిరిచువల్ పార్ట్ ఇస్ ఆల్సో సమ్వేర్ హైడింగ్ ఇన్ దట్ ప్లేస్. మనము మన దేహంలోనే ఈ యొక్క
యొక్క ఈ సంపద అనేది దాగి ఉన్నది. మనమైతే దేహంలో మనము చూసినట్లయితే కానీ ఆపరేషన్ చేసి చూసినా కానీ మనకు కనిపించేది దేహంలో భాగంలో కనిపిస్తాయి, కానీ ఏదో ఒక మూల ఈ యొక్క ఆత్మీయ సంపద అనేది దాగి ఉన్నది. Amen. It is a place where the children are conceived. Children are conceived. ఈ చిన్న బిడ్డలను యొక్క మోసే యొక్క గర్భమై ఉన్నది. It is where the kids are the children are conceived or formed. It's a womb area. తల్లియొక్క గర్భంలో చిన్న బిడ్డలు తయారయ్యే ఒక ప్రదేశం ఉన్నది. Okay, so somewhere it is in our lower part of the body this treasure is present. మన దేహంలో ఒక లోతైన స్థలంలో ఈ యొక్క సంపద దాచి ఉంచబడినది. హల్లెలూయా. See, that's probably that's the reason when some decision making has to happen, sometimes we say that I go with my gut feeling. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మన ఆలోచన మన యొక్క అంతరంగం మీద ఆధారపడి ఉంటుంది. We might not understand how through the reasoning we might not be able to take a decision, so we say that I go with my gut feeling. Manavu ikka nirnayam teeskovalsina samayam ochinappudu kevalam mana aalochana dwara manam danini teeskonalemu kanuka mana antarangamlo nundi aa ikka nirnayam teeskuntamu. Do you know what is gut? What is gut feeling? Why we say gut? It's this part of the body. It's basically a canal between stomach and anus. It's a part of the body, it is the lower part of the body. That's why we say that some decision is coming from here. It's a treasure. From there some decision making is coming, and we say that I want to go based on my gut feeling. సందర్భాలు మన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మన యొక్క ఆలోచనతో తీసుకోలేనప్పుడు మన యొక్క గట్ అనే దాని ఫీలింగ్ నుంచి మన యొక్క అంతరంగం మన లోపల నుంచి మన యొక్క నిర్ణయం తీసుకుంటాము. హల్లెలూయా. అండ్ సమ్టైమ్స్ దట్స్ వై వెన్ పీపుల్ ఆర్ ఫాస్టింగ్ వితౌట్ టేకింగ్ ఫుడ్ దే ఆర్ మోర్ బికమ్ సెన్సిటివ్ టు ద స్పిరిట్. ఎవరైతే ఈ యొక్క ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారో వారి యొక్క ఆత్మలో చాలా సున్నితముగా ఉంటున్నారు. ఆమేన్. If we fast for 2-3 days, we'll know that our physical craving and passion comes down, and then the spiritual passion comes. And where is our food is going? Food is going in this place, right? And the food is not there, what happens? Then another part of our lower abdomen gets activated, and we wanted to spend more time in the presence of God. We are automatically forced into spiritual things when the physical thing is not there. ఎప్పుడైతే 2-3 దినములు మనం ఉపవాసం ఉంటామో మన దేహమునకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా అవన్నీ తగ్గిపోయి మన ఆత్మీయత అనేది వెలిగించబడుతూ ఉన్నది. మన యొక్క దేహమునకు సంబంధించిన ఆలోచనలన్నిటిని కూడా మనం పక్కన పెట్టి ఆత్మలో మనకు ఎంతో వెలిగించబడిన వారంగా ఉంటున్నాము. సో టుడే ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ లిటిల్ బిట్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు సే అబౌట్ స్పిరిచువల్ థింగ్స్ అండ్ ఫిజికల్ థింగ్స్. Where is our spirit is lying? Where is our the treasure, the heart is lying? Heart is not just about the physical heart we are talking about. There is a deep treasure that is there in the human body, and we are talking about that place from where, if we are feeding that properly, we are going to have a maximum benefit of the spiritual things. ఈ యొక్క శరీరపరమైనవి అలాగే ఆత్మీయపరమైనవి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వీటి యొక్క వ్యత్యాసం ఈ దినము మనము ధ్యానించడం మన యొక్క హృదయం అయినప్పుడు ఈ యొక్క గుండె మాత్రమే కాదు ఈ యొక్క లోతైన సంపద ఆత్మీయ సంపద మనలో ఉంచబడినది అని దానిని మనం ఈ దినము ధ్యానించినాము. హల్లెలూయా. లెట్స్ రీడ్ జాన్ 4:14. But whoever drinks of the water that I shall give him will never thirst. But the water that I shall give him will become in him a fountain of water springing up into everlasting life. నీరు నీరు తాగువాడు వాడెప్పుడు దప్పిగొనడు. నేను వారికి ఇచ్చు నీరు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని అంటు చెప్పాడు. హల్లెలూయా. It is calling about a fountain of water. ఇక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది నీటి బుగ్గ అన్నట్లు. Amen. Hallelujah. So we are going to see a little bit in detail. Let's read Ecclesiastes 12:6. This is one of the words that has confused me for so many years. Ecclesiastes 12:6.
rod is snapped, or the golden ball is broken, or the pitcher is shattered at the fountain, or the wheel broken at the cistern. Remember your creator. ప్రసంగి 12:6 వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొక్క కుండ పగిలిపోవును, మావి యొక్క చక్రము పడిపోవును. ఇట్ టాక్స్ అబౌట్ డిఫరెంట్ వర్డ్స్, రైట్? సిల్వర్ కార్డ్, గోల్డెన్ బౌల్, పిక్చర్, ఫౌంటెన్, వీల్, వెల్, దేర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్. ఈ వచనం మనం గమనించినట్లయితే వేరే వేరే విధములైన పదములు వాడబడినవి. వెండి త్రాడు, బంగారు గిన్నె, అలాగే కుండ, చక్రము, భూమి, ఇలా అనేక రకములైన Anyone has any idea about what it is? దీని గురించి మనకి ఏమైనా What is silver cord? What is golden bowl? What is pitcher? Okay. So, the Spirit of God was speaking through Solomon something very, very deep about man. దేవుని యొక్క ఆత్మ సొలొమోను ద్వారా ఏదో లోతైన యొక్క సంగతులను ఇక్కడ మనకు బయలుపరిచినది. There is a, when he is talking about silver cord. ఒక వెండి తాడు గురించి మాట్లాడినప్పుడు he is saying that you remember the Lord before it is done. So it's basically talking about before he dies, remember the Lord. ఇక్కడ ఏమని దీని యొక్క భావం ఏమిటంటే మనం మరణించే ముందరనే దేవుని ఎరిగి ఉండాలి, దేవుని యొక్క దేవుని తెలుసుకోవాలి అన్నట్లు. See, death is one thing which nobody can avoid. Who are it is? ఎవరు కూడా ఇది తృణీకరించలేనిది. Hallelujah. So he is talking about something called silver cord. ఈ యొక్క వెండి త్రాడు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Before the silver cord is loosed, వెండి తాడు విడిపోవును. So there is a binding between our body and our spirit. ఈ యొక్క మన దేహమునకు మన ఆత్మకు ఒక ముడి వేయబడినది. And it is bound by something called a silver cord. ఈ యొక్క వెండి త్రాడు అనే దాని ద్వారా అది ముడి వేయబడినది. And before that spirit leaves the body, he is saying that remember the Lord. ఆ యొక్క ఆత్మ మన యొక్క దేహమును విడిచిపెట్టి వెళ్ళక ముందే మనము ఆ దేవుని ఎరిగి ఉండాలని వ్రాసి ఉన్నది. We don't know how that silver cord looks like, but the Spirit of God is giving him a deep insight on how a man's human body and his spiritual inner man is like mingled together. యొక్క వెండి త్రాడు ఎలా ఉంటున్నది అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ సొలొమోను రాసిన యొక్క ఉద్దేశం ఏమిటంటే మన యొక్క దేహము మన ఆత్మతో ముడివేయబడినదని, అది మన దేహం నుండి వేరుపరచబడక ముందే మనం ఆ దేవుని ఎరిగి ఉండాలని రాసి ఉన్నాడు. And he is saying that all the golden bowl is broken. మరియు బంగారు గిన్నె పగిలిపోయినట్లుగా. A bowl normally is kept for keeping water. మనము ఈ యొక్క గిన్నెను ఈ యొక్క నీటిని ఉంచడం కోసము మనం సాధారణంగా వాడతాము. See, when Jesus is saying that out of his belly the rivers of living water will flow. ఇక్కడ వేరొక వచనంలో మనం గమనించినట్లుగా మన యొక్క కడుపులో నుంచి ఈ యొక్క జీవ జల ఊటలు ప్రవహించునని మనం చూస్తున్నాము. Hallelujah. So you see that a bowl is part of our spirit and our physical body together, and there is a water that is kept. ఇది మనం గమనించినట్లయితే ఈ యొక్క గిన్నె అనేది మన యొక్క కడుపు మన అంతరంగ మరణట్లుగా దానిలో ఈ యొక్క నీరు ఉంచబడినట్లుగా మనం చూస్తున్నాము. And he is also writing a picture shattered at the fountain. మరియు ధార యొక్క కుండ పగిలిపోనన్నట్లు రాసి ఉన్నది. You can think of something like this. Assume a well. మనం ఒక బావిని ఊహించినట్లయితే okay, and you are trying to draw water from that well. ఆ యొక్క బావి నుండి మనము నీటిని తోడుతూ ఉన్నాము. And the well is already fed through a fountain. ఆ యొక్క బావిలో ఆ జలములు అనేవి ఉబుకుచున్నవి. So the well is fed with a fountain and you are drawing water from the well. ఆ బావిలో నీరు అనేది ఉబుకుచు ఉన్నది, ఆ బావిలో నుంచి మనం ఆ నీటిని బయటకు తోడుతూ ఉన్నాము. And then you are pouring that water in the golden bowl. మరలా ఆ నీటిని తీసి మనం ఈ యొక్క బంగారు గిన్నెలో ఉంచుతూ ఉన్నాము. So that is what he is talking about here, that before the golden bowl is broken, before the pitcher shattered at the fountain and the wheel broken at the well. ఇక్కడ అలాగు రాయబడి ఉన్నది, బంగారు గిన్నె పగిలిపోనట్లుగా, దారి యొక్క కుండ పగిలినట్లుగా, భావి యొక్క చక్రము పడిపోయింది. You have this wheel right in the well, you will have that wheel, that
ఈ బావిలో ఉండే నీరు చూడడానికి మనకి ఒక చక్రము పైన ఉంచబడుతూ ఉన్నది కదా. సో హీస్ టాకింగ్ అబౌట్ బిఫోర్ when a man dies, something is happening. The association between the spirit and the body is broken, and because of which all these things are broken. It is the one which is actually feeding a man. The water that is coming inside the golden ball, that is what is feeding the man in a spiritual way. And that's the reason when Jesus is trying to quote about the fountain of living water, rivers of living water will flow out of your belly, he is all talking about this place, somewhere the spirit and the man's body is mingled together, and it is in one it is actually together, because of which this whole system is working, and when a person dies all these things stops. అందుకనే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, మన హృదయంలో మన అంతరంగంలో నుంచి జీవ జల నదులు ప్రవహించడానికి రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క మనిషి మరణిస్తున్నాడో, ఈ మనలో ఉన్న ఆ యొక్క ఆత్మ, మనకు ఆత్మకు శరీరములకు ఉన్న ఆ యొక్క ముడి అనేది తెగిపోతూ ఉన్నది. Amen. So when we are continuously, the fountain is filled with the spiritual things, automatically the well is filled with the spiritual things of God, and we can draw that water, and that the water gushes out to others, and the rivers of living water flows. ఎప్పుడైతే ఈ బావిలో నీరు ఉబుకుచు ఉన్నదో, ఆ బావిలో నుంచి ఆ నీరు మన యొక్క హృదయంలో మన అంతరంగంలో ప్రవహిస్తున్నది, మన నుంచి అనేకులకు ఆ జీవ జల నదులు అనేవి మన నుండి ప్రవహిస్తూ ఉన్నవి. But in the same way the fountain is fed from the other stream, which is from the world, automatically the well is filled with wrong things, and out of which when we draw, the wrong things proceeds. కానీ ఎప్పుడైతే యొక్క నీరు అనేది ఒక లోకం నుంచి మన లోనికి వచ్చినట్లయితే, మన నుంచి బయటకు వెళ్ళే ఆ యొక్క జీవజల నదులు కూడా లోకములకు సంబంధించినవై ఉంటున్నవి. Let's read John 19:34. సైనికులలో ఒకరు ఈటతో ఆయన పక్కను పొడిచినారు, వెంటనే రక్తము నీళ్లను కాదు రక్తము నీళ్లను కాదు. ఓకే, what it says in English? Amen. Side means this place, right? Side, when he is putting and inserting that piercing his side with that spear, blood and water is gushing out. ఇక్కడ రాయబడి ఉన్నది, రక్తలో పొడిచినప్పుడు రక్తము మరియు అదే సమయంలో రక్తము మరియు నీరు పారుచున్నట్లుగా రాయబడి ఉన్నది. Okay, so in the physical sense also there is some water that is there. When somebody is piercing Jesus, water is gushing out. In the same way, that part of the body is where the spiritual water is also tanked. ఈ యొక్క దేహ పరంగా మనం చూసినప్పుడు కూడా ఎప్పుడైతే అక్కడ ప్రక్కలో పొడిచినారో, నీరు కూడా బయటకు వస్తున్న రక్తంతో పాటు అదే విధముగా ఈ యొక్క ఆత్మీయమైన యొక్క నీరు కూడా మన యొక్క కడుపులోనే ఉంచబడినది. Amen. See, our body, our physical body and a spiritual body is a mystery. మన యొక్క ఈ యొక్క బాహ్యకరమైన దేహము అలాగే అంతరంగ పురుషుడు కూడా ఒక మర్మమై ఉన్నది. When we are born in this world, so much we are caught up with some external things that we don't even know how the spiritual things are operating in our own body. Manamu ee yokka lokamlo anekamaina vishayalu kalpinchukoni vere enneno aalochistu untam, kaani mana lopala ee aatmiya yokka jeevitham idi ela nadustu undadani manam grahinchalemu mani pani anthe. It's a deep mystery. When I believe when a person dies, that's when like, man, what has happened? He would have completely been fed with so many physical things, and when the spirit comes out, I believe he will be really shocked to see like something has happened to him in a different way. ఎవరైనా మరణించినప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఆ బాహ్యపరంగా ఎన్ని ఆస్తి ఎంత సంపద కూడబెట్టినప్పటికీ మరణించిన మరుక్షణమే ఆ యొక్క ఆత్మ దేహమును విడిచిపెట్టి వచ్చేస్తున్నట్లు మనం గమనిస్తాము. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ వాట్ ఎవర్ ఐ సెడ్ అబౌట్ హౌ ద స్పిరిచువల్ మ్యాన్ ఇస్ ఫెడ్
or his treasure is fed through both the means. మనకు అర్థమైనదని నేను అనుకుంటున్నాను, ఎలాగైతే ఈ యొక్క అంతరంగము అనేది నింపబడుతూ ఉన్నదో రెండు రకములైన జీవజల నదుల నుండి ఎలాగో అది నింపబడుతూ ఉన్నదని. ఓకే, నౌ హౌ దిస్ ట్రెషర్ ఆర్ దిస్ హార్ట్ ఆర్ ద ఇన్నర్ మ్యాన్ ఆర్ దిస్ వెల్ ఇస్ ఫెడ్ ఇస్ ఇంపార్టెంట్. ఎలాగో మన అంతరంగము, ఈ యొక్క అంతరంగ పురుషుడు, ఈ యొక్క అంతరంగము ఎలాగో నింపబడుతూ ఉన్నదని ప్రాముఖ్యమైనది. When we saw earlier that when we are physically born, there is a default treasure that is given. When we are spiritually born and we got born again, that's also when treasure is given. మనం ముందుగా చూసినట్లుగా అలాగే బాహ్యకరంగా ఒక శిశువు జన్మించినట్లయితే తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణములు యాదృచ్ఛికంగా వస్తూ ఉన్నవి, అలాగే మనము ఆత్మీయంగా క్రీస్తులో మరలా జన్మించినట్లయితే మనకి కూడా కొంత సంపద మనలో ఉంచబడుతూ ఉన్నది, మన ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా. సో ఎవ్రీ డే ఫ్రమ్ దిస్ ట్రెషర్ సంథింగ్ ఇస్ కీప్ ఆన్ ఫ్లోయింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్ యాస్ వెల్ అస్ టు అదర్స్ లైఫ్స్. ఈ ప్రతిదినము కూడా మనలో ఉంచిన ఈ సంపదల నుంచి ప్రతిదినము కూడా ఆ యొక్క జీవజల నదులు మన నుండి అనేకులకు, మన నుండి మనకు కూడా అది ప్రవహిస్తూ ఉన్నది. ఓకే, సో వి మైట్ ఆస్క్ దట్ ఓకే, ఎ పర్సన్ ఇస్ ఫిజికల్లీ బోర్న్ అండ్ ఆల్సో స్పిరిచువల్లీ బోర్న్, క్యాన్ హిస్ ట్రెషర్ బి స్టిల్ కరెక్ట్? మనం అనుకోవచ్చు ఒక మనిషి శారీరకంగా జన్మించినాడు, ఆత్మీయంగా కూడా తిరిగి జన్మించినాడు, కానీ ఆ యొక్క సంపద అనేది అది మలినం అవడానికి అవకాశం ఉన్నదా అని మనం ప్రశ్నించవచ్చు. అబ్సల్యూట్లీ yes, a person's treasure can be corrupt if he is flowing his stream only from the first part. ఈ యొక్క దీనికి సమాధానము అవును, ఈ యొక్క మనలో ఉన్న సంపద అది మలినం అవడానికి అవకాశం ఉన్నది, ఎందుకంటే మనకు ప్రవహించే రెండు జీవజల నదులలో ఏ ఒక్కటి మనకి లోకం నుంచి వచ్చేదై ఉన్నది. మనం ఎప్పుడైతే ఆ ఒక్క దాని మీద దృష్టి ఉంచుతామో, ఓ లోకం నుంచి వచ్చే ఆ యొక్క జీవజల నదిని ఒక్కటినే మనం తీసుకుంటామో, అప్పుడు మనలో ఉంచబడిన ఆ సంపద కూడా మలినమవుతూ ఉన్నది. ఆమేన్. సో దట్స్ వై ఇన్ అవర్ లైఫ్ వి హావ్ టు టేక్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం అందుకనే మన జీవితంలో నిర్ణయములు తీసుకునేటప్పుడు దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకుని నిర్ణయములు తీసుకునేవలెను. బికాజ్ ద లైఫ్ లాంగ్ డిసిషన్స్, ద పర్మనెంట్ డిసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ దట్ ట్రెషర్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే మన జీవిత కాల నిర్ణయాలు, ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఆ యొక్క అంతరంగంలో నుంచి, ఆ ఆత్మ స్వామ్య సంపదల నుంచి తీసుకునబడుతున్నది. బట్ వెన్ వి ఆర్ కాన్స్టెంట్లీ ఫెడ్ త్రూ ద అదర్ స్ట్రీమ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, automatically our treasure is filled with good things. ఎప్పుడైతే మనం మన యొక్క హృదయము ఆ యొక్క రెండవ జీవజల నది అయిన దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడతామో, మన యొక్క హృదయాంతరంగములన్నీ కూడా ఆయన ఆత్మతో నింపబడుతూ ఉన్నది. Let's read this verse, Proverbs 4:23. Proverbs 4:23. Hallelujah. Keep your heart with all diligence, for out of it spring the issues of life. ఇక్కడ రాయబడి ఉన్నది, హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో. See, the all these verses are talking about, like when Jesus is talking about, he is saying that out of him the rivers of life, living water will flow. It is like a fountain, it is like and here it is talking about it springs forth issues of life. ఇక్కడ మనం చూసిన వచనములన్నీ కూడా యేసుక్రీస్తు కూడా మాట్లాడినని, కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించాలని మాట్లాడారు. ఈ వచనంలో కూడా మనం చూసినట్లు ఈ హృదయంలో నుంచి జీవజల ధారలు బయలుదేరునని రాయబడి ఉండినది. హల్లెలూయా. దట్స్ వై పాల్ వాస్ ఎంఫసైజింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ ఆన్ హౌ వి ఆర్ ఫెడ్, హౌ వి ఆర్ ఫీడింగ్ ద ట్రెషర్. అందుకనే పౌలు భక్తుడు పదే పదే దీని యందు దృష్టి ఇచ్చినాడు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. దేని ద్వారా మీరు పోషించబడుతూ ఉన్నారు, ఏ సంపద ద్వారా మీరు పోషించబడుతున్నారు అనే విషయము పైన. లెట్స్ రీడ్ 2 Corinthians 6:11 టు 18. ఐల్ జస్ట్ రీడ్ దిస్ 2 Corinthians 6:11-18. హి సేస్, ఓ కొరింథియన్స్, వి హావ్ స్పోకెన్ ఓపెన్లీ టు యు, అవర్ హార్ట్ ఇస్ వైడ్ ఓపెన్. యు ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ బై us, but you are restricted by your own affections. Now in return to the for the same, you also be open. Do not be unequally yoked together with unbelievers, for what fellowship has righteousness with lawlessness?
And what communion has light with darkness? And what accord has Christ with Belial? And what part has a believer with an unbeliever? And what agreement has the temple of God with idols? For you are the temple of the living God. As God has said, I will dwell in them and walk among them. I will be their God and they shall be my people. Therefore, come out from among them and be separate, says the Lord. Do not touch what is unclean and I will receive you. I will be father to you and you shall be my sons and daughters, says the Lord Almighty. Here, Paul is saying to Corinthians in 6:12 that you are not restricted by us, but you are restricted by your own affections. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులతో ఇలాగూ మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడ దేవుని ఆత్మతో బంధించబడలేదు కానీ మీ హృదయాంతరంగంలో మీ ఆలోచన బట్టి మీరు బంధించబడినారు. Can somebody read 2 Corinthians 6:12 in KJV? Do you have KJV? 2 Corinthians 6:12 in KJV. They have not straightened in us, but we are straightened in your own bowels. Bowels. You are restricted by your own bowels. Right? Instead of affection word, it is talking about bowels. Okay. What is a bowel? Again, we are coming back. Same place. See, amazing, right? Like the exact word bubble in it is used, and it is talking about the place again with intestines and heart, lungs, liver, all these places. KJV, if you see the original Greek word also, it is talking about bubbles. Okay, so they are restricted by their own bubbles. మనము మన యొక్క మన సొంత యొక్క అంతరంగము బట్టి మనము యొక్క బంధించబడుతూ ఉండినామన్నట్టుగా రాయబడినది. బబుల్స్ అనే ఈ మాటకు మనం గ్రీక్ పదంలో కూడా అర్థం చూసినట్లయితే మన అంతరంగము, మన హృదయము, మన యొక్క గర్భము అనేటట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి మనకు ఎక్కడ నుంచో కాదు, మన ఆలోచనను బట్టి, మన అంతరంగంలో ఉన్న మన యొక్క సంపదను బట్టి మన నిర్ణయాలు ఆధారపడి ఉన్నవి. హల్లెలూయా. సో వెన్ వి ఆర్ ఫెడ్ విత్ ద ఫస్ట్ స్ట్రీమ్, what happens? Our bowel, this heart or this well or this treasure is fed with wrong things, and what happens? It becomes an affection. And to Corinthians, Paul is writing that, hey, you are restricted, you are not able to produce fruit, you are not able to do much things because your bowel, your treasure is filled with wrong things, and because of which you are restricted. ఎప్పుడైతే ఈ యొక్క మొదటి జీవజల నది ఆ యొక్క లోకమునకు సంబంధించిన దానిని మనం యొక్క మన జీవితంలోనికి అధికముగా మనము రాణిస్తూ ఉంటామో, మన హృదయము ఆ లోక సంబంధమైన వాటితో నింపబడుతూ ఉన్నది. ఆ యొక్క లోక సంబంధమైన వాటితో నింపబడినప్పుడు మనం ఏ ఆలోచన తీసుకున్నా కానీ ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క లోకమునకు సంబంధించినవి ఉన్నవి. పౌలు ఇలాగూ మాట్లాడుతూ ఉండినాడు, ఏవో మిమ్మల్ని అడ్డగించడం లేదు, మీ హృదయము దేనితో నింపబడినదో అవే మిమ్మల్ని అడ్డగిస్తూ ఉండినవని. Yesterday when I was preparing for this, I was always thinking heart, or this place is like probably the physical heart, that is what he is saying. But when I went through different scriptures, it was talking about a place, this water or this treasure or this the stream or the fountain is present in this place, and many of the verses also corroborating with bubble, belly, this kind of words. నేను ఒక హృదయము అనే విషయం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నేను దినము నేను యొక్క వాక్యము కొరకు సిద్ధపడుతూ ఉండేటప్పుడు నేను ఎప్పుడు అనుకునే ఆలోచన ఏంటంటే హృదయం అనగా గుండె మాత్రమే అనుకున్నాను. కానీ ఈ వచనంలో అన్నింటినీ పోల్చి చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా కడుపులో నుంచి జీవజల నదులని అంతరంగము అనేటట్లుగా లోతైనది అనేటట్లుగా అనేక వచనములలో రాయబడి ఉన్నది. సో వెన్ పాల్ ఇస్ రైటింగ్ టు ది కొరింథియన్స్, హి ఇస్ సేయింగ్ దట్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ బై యువర్ ఓన్ బౌల్స్, అండ్ హి ఇస్ సేయింగ్ దట్ ద రీజన్ వై ఇట్ హస్ హ్యాపెన్డ్ బికాజ్ they have yoked themselves with the unbelievers. See, we cannot go away from unbelievers. Then Paul is writing in one place, then we have to depart from this world altogether, right? But he is talking about a tight relationship between them and unbelievers. They are just yoked. Yoked means like they are just together, and because of which, what is happening, their bowels is fed with wrong things.
ఇక్కడ మన పౌరు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు, దేని చేత అయితే మన అంతరంగం నింపబడుతూ ఉన్నదో దాని అదే మనము స్పందించే ప్రతి దానిలో కూడా అదే మనకి కనపడుతూ ఉన్న కనపరచబడుతూ ఉన్నది. మన అంతరంగంలో మన ఆలోచనలే మనకి అడ్డుగా నిలుస్తూ ఉండినట్టుగా రాయబడి ఉన్నది. సో ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ బిలీవర్స్ దే ఆర్ కాన్స్టెంట్లీ ఫీడింగ్ ద ఫస్ట్ స్ట్రీమ్ అండ్ దే ఆర్ నాట్ ఫీడింగ్ ద సెకండ్ స్ట్రీమ్ అట్ ఆల్. ఈ యొక్క నమ్మిక దేవుని యొక్క నమ్మిక ఉంచినప్పటికీ క్రీస్తులో తిరిగి జన్మించినప్పటికీ కూడా ఈ యొక్క మొదట లోకం అనే దానిపైన దృష్టి ఉంచుతున్నాము, కానీ రెండవది ఆయన ఆత్మీయ విషయమైన వాటిపైన మనం దృష్టి ఉంచుతున్నాము. హల్లెలూయా. లెట్స్ రీడ్ ఎఫెషియన్స్ 4:22-24. ఎఫెషియన్స్ 4:22-24. ఇట్ సేస్ దట్ యు పుట్ ఆఫ్ కన్సర్నింగ్ యువర్ ఫార్మర్ కాండక్ట్ the old man which grows corrupt according to the deceitful lusts, and be renewed in the spirit of your mind, that you put on the new man which was created according to God in true righteousness and holiness. Can you read that in Telugu? Kavuna munupati pravartana vishayamlo lotaina mosakaramaina durashya valana chedipovumi prachina swabhavamunu vadulukoni మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి యుగల వారై దేవుని కోరికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇట్స్ సేయింగ్ దట్ యు పుట్ ఆఫ్, ఇక్కడ వ్రాయబడి ఉన్నది పాత దానిని విడిచిపెట్టి అన్నట్లుగా. ఇట్స్ సేయింగ్ దట్ యు పుట్ ఆఫ్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ యు కట్ ఆఫ్ దట్ స్ట్రీమ్ దట్ విచ్ ఇస్ కంటిన్యూస్లీ ఫీడింగ్ యు, యు కట్ ఆఫ్ దట్ బికాజ్ that stream is based on your old nature, the old man. ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మునుపటి ప్రవర్తన పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, దానిని పూర్తిగా తీసివేయండి అన్నట్లుగా రాయబడి ఉన్నది. But he is saying that you cut off that one, but you renew this spirit of your mind so that the water will start flowing continuously into your stream, into your treasure. ఐక మునుపటి స్వభావము ఆ పాత ప్రాచీన స్వభావము విడిచిపెట్టండి, అదే సమయంలో ఈ యొక్క నూతనమైన స్వభావంలో కలిగి ఉన్న వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ జీవజల నదుల యొక్క ఈ నూతనమైన స్వభావంలో పాలు పొందుకుంటున్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ హీ సేయింగ్ దట్ హీస్ క్లియర్లీ రైటింగ్ టు ద చర్చ్, హీ సేయింగ్ దట్ యు పుట్ ఆఫ్, యు కట్ ఆఫ్ దట్ స్ట్రీమ్ అండ్ యు రెన్యూ ది స్ట్రీమ్ సో దట్ ఎనీ బ్లాకేజ్ ఇస్ దేర్ యు రిమూవ్ దట్ బ్లాకేజ్ అండ్ దెన్ యు రెన్యూ ఇట్ సో దట్ ది స్ట్రీమ్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇంటు యువర్ ట్రెషర్. రాయబడి ఉన్నది మీ యొక్క మలినమైన ఆ పాత స్వభావము ఆ ప్రాచీన స్వభావంలో మీరు విడిచిపెట్టండి, దాని నుంచి దూరంగా ఉండి అలాగే అదే సమయంలో నూతనమైన స్వభావము కలిగి ఉండండి. ఆ సమయం ఏ విధముగా అయితే ఆ నూతనమైన స్వభావము ద్వారా నువ్వు మన యొక్క జీవజల నదులు ప్రవహించినట్లుగా. ఇట్ ఇస్ లైక్ ఎ బ్లాకేజ్, ది పైప్ బ్లాకేజ్ హ్యాపెన్స్ రైట్, సో వి హావ్ టు క్లీన్ దట్ బ్లాకేజ్. ఎలాగా అంటే ఒక మన యొక్క నీరు ప్రవహించే ఒక పైప్ లో ఒక ఎక్కడైనా ఒకటి అడ్డుగా నిలిచినట్లయితే దానిని మనం శుభ్రము చేసినట్లుగా. హల్లెలూయా. అండ్ దట్ స్ట్రీమ్ యు కెన్ కమ్ ఓన్లీ వెన్ వి ఆర్ అలవింగ్ ద హోలీ స్పిరిట్ టు ఫ్లో ఇంటూ దట్ స్ట్రీమ్. అది ఈ యొక్క జీవజల నది అనేది ఎప్పుడు మనలో ప్రవహిస్తూ ఉన్నదంటే పరిశుద్ధాత్మనికి మనం ఎప్పుడైతే మన జీవితంలో త్రావిస్తామో అప్పుడే. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ రీడ్ 1 Thessalonians 5:19. 1 Thessalonians 5:19. Do not quench the spirit. He is saying that when you quench the spirit, this stream stops. ఇక్కడ రాయబడి ఉండినది ఆత్మను ఆర్పకుడి అన్నట్లుగా. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆత్మను ఆర్పుతామో అంటే ఆ యొక్క పొరలోచి ఉన్న జీవ నదిని మనము ఆపివేస్తున్నట్లుగా అర్థము. See, remember that Ephesians 3:16, what it clearly says. ఎఫెసీయుల రాసిన పత్రిక 3:16 రాయబడి ఉన్నట్లుగా. To be strengthened with might through his spirit in the inner man. That your treasure will be filled and strengthened only through his spirit. That spirit, when it flows, only then it will be strengthened. So if you are quenching the spirit or grieving the spirit, then automatically this flow stops. Ephesians 4:30-32.
దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీలో మీరు విసర్జించుడి. ఒకటి ఏడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయము హృదయుడై క్రీస్తు యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. Again, Paul is writing about, do not grieve the Holy Spirit. Hallelujah. When this stream is constantly flowing, when he is saying that, let all bitterness, wrath, anger, clamor, evil speaking put away from you with all malice. Be kind to one another. So he is saying that, hey, you stop this flow, you put off this flow. When you are not putting off this flow, this flows, which is based on the Holy Spirit, he is grieved. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుని అని. పరిశుద్ధాత్మని మనము ఏ విధంగా దుఃఖపరచకుండా ఉండగలం అయితే ఈ మొదటి లోకం నుంచి వచ్చేది ఈ యొక్క జీవధార ఏదైతే ఉన్నదో దానిని ఎప్పుడైతే మనము ఆపివేస్తామో పరిశుద్ధాత్మని ఎప్పుడైతే చోటిస్తామో అప్పుడు మనం ఈ యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉంటాము. సమస్త విధమైన ద్వేషము, కోపము అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ విసర్జించండి, ఆ మొదట మనలో ప్రవహించే ఆ ధారను ఆపివేయండి అన్నట్లుగా రాయబడినది. When we are constantly walking in the ways of God, and what happens is this pipe gets strengthened and we are constantly fed. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గములలో నిత్యము నడుస్తూ ఉంటామో మనము నిత్యము కూడా ఆ యొక్క జీవజల పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క ఆ ధార ద్వారా నింపబడుతూ ఉంటాము, బలపరచబడుతూ ఉంటాము. Hallelujah. So as children of God, we have that decision making in our hands. దేవుని యొక్క బిడ్డలముగా ఆ నిర్ణయము తీసుకునే యొక్క శక్తి అది మన చేతిలో ఉంచబడినది. What is influencing me in my life? ఏది మనల్ని ఎక్కువ ప్రభావితము చేస్తూ ఉన్నది మన జీవితంలో? Because the lifelong decision making happens in this place, and when that is fed with wrong information, that's how we will also take decisions in our life. ఎందుకంటే మన జీవితంలో ప్రాధాన్యమైన ప్రాముఖ్యమైన నిర్ణయములన్నిటినీ కూడా మన అంతరంగంలో నుంచి మన యొక్క కడుపులో నుంచి మనం అది యొక్క లోపల నుంచి తీసుకుంటూ ఉంటాము. కాబట్టి దేని చేత మనం నింపబడతామో మన నిర్ణయాలు కూడా వాటి ద్వారానే ప్రభావితము చెందుతూ ఉన్నవి. సో వీ హావ్ టు బి కాన్షియస్ అబౌట్ ద చాయిసెస్ దట్ వీ మేక్, ద డిసిషన్ మేకింగ్స్ దట్ వీ ఆర్ టేకింగ్, ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ఎప్పుడు కూడా నిర్ణయము తీసుకునే సమయంలో మనము దేని మీద ఆధారపడి నిర్ణయము తీసుకుంటున్నాం, పరిశుద్ధాత్మని మీద ఆధారపడి నిర్ణయము తీసుకుంటున్నామా లేదా అనే విషయం పైన పూర్తిగా మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. We all wanted to move into the supernatural. మనందరం కూడా ఈ అతీతమైన దానిలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాము. When we have to, that's the reason we keep saying every week that just take conscious decisions on what you are watching, what you are doing in your physical life. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏమి చూస్తూ ఉన్నాము, వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, దేనికి ఎక్కువ సమయము వెచ్చిస్తూ ఉన్నాము, వాటి అన్నిటినీ కూడా మనము ఎరిగి ఉండిన వారమై ఉండాలి. Amen. And when we are consciously taking and tuning our spirit and filling the treasure with the spirit of God, with the decisions of the spirit of God, we will be forced into that supernatural in a bigger way. ఎరిగి మన యొక్క మనము చేసే ప్రతిదిన పనులన్నిటిలో కూడా ఎప్పుడు మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి వాటి ద్వారానే మనము ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనము ఎప్పుడు దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. జస్ట్ ఇమాజిన్ దట్ ఆల్ ఆఫ్ us హావింగ్ ద ట్రెషర్ వేర్ ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫ్లోస్ వేర్ ఎవర్ వి గో, వెన్ వి కమ్ టుగెదర్ as a church, that water is always fresh and it is based on the spirit of God and it's a good treasure that is coming out. How much more that impact would be compared to wrong treasure. మనం ఒకసారి గమనించినట్లయితే ఎప్పుడైతే మనం అందరము కూడా కూడిన మనందరము కూడా ఈ ఆత్మీయ సంపద చేత నింపబడతామో, మనం ఎప్పుడు ఎక్కడ సహవాసంగా కూడినా కానీ లోకంలోకి మనము వెళ్ళినప్పటికీ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనలో నుంచి ఆ యొక్క జీవధార జీవజల నదులు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క జీవజల నది మనలో నుంచి బయలు వెళుతూ ఉన్నట్లు మనం గమనిస్తాము. As we are going into the supernatural, we should be conscious and put off everything that distracts us from moving into that supernatural.
మనం ఈ యొక్క అతీతమైన దాని విషయంలో మనం ఇది ఇప్పుడు వెళ్ళాలి, అతీతమైనది మన జీవితంలో చూడాలి అని ఆశిస్తూ ఉండగా మనం ఎప్పుడు కూడా మన యొక్క లోకములకు సంబంధించిన వాటన్నిటినీ కూడా మనలను ఎక్కడ మన యొక్క ఉద్దేశాలను మన ఆశలు చెదర్చకుండా దానిని మనం ప్రతిదినము కూడా గమనిస్తూ ఉండాలి. Amen. And the prophecy that came, it just didn't come for one or two people, it came for the church. ఈ యొక్క ప్రవచనం అనేది ఒకరికి ఇద్దరికి రాలేదు, సంఘం అంతటికి కూడా, సంఘం అంతా దేవుని యొక్క అతీతమైన కార్యము చూడాలని మనకు ఆ ప్రవచనం ఇవ్వబడినది. So we as a church, we have to be different compared to any other church or any other people in the world. మనము ఒక సంఘముగా మనందరము కూడా లోకంలో వారితో పోల్చినప్పుడు, వేరొక సంఘమును పోల్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వారముగా మనము గుర్తింపబడాలి. When we do that, right, it will not be a struggle. When people will come into this place, automatically they will get healed. When people come into this place, automatically the miracles will happen, because without we doing anything, automatically this water is gushing, it keeps on flowing into this place. ఎప్పుడైతే మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతామో, మనలో నుంచి ఆ జీవజల ధారలు ప్రవహించినప్పుడు ఎవరైతే మన దగ్గరకు వస్తారో, మన సంఘంలోకి వస్తారో, వారు స్వస్థపరచబడతారు, వారు మేలుతో నింపబడతారు, అద్భుతములను చూడగలుగుతారు. సో వెన్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్, లెట్స్ నాట్ బి ఫెడ్ విత్ ది థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో నివసిస్తూ ఉండినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా అవి మనము మనల్ని నింపకుండాట్లు, మనం ఆ లోక సంబంధమైన వాటితో నింపబడకుండాట్లు మనం జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకునేవలను. I'm not saying about becoming like a sannyasi. I'm not talking about like that. నేను మిమ్మల్ని అన్నిటిని విడిచిపెట్టి ఒక సన్యాసిగా ఉండమని మీకు చెప్పడం లేదు. There are good desires that God gives to us and it's all perfectly fine. దేవుడు మనలో ఒక మంచి ఆశను మనలో ఉంచుతున్నాడు, వాటిలో ఎలాంటి యొక్క దోషము లేదు. And we need to be different people when we are compared to the people in the world. మనం లోకంలో ఉన్న వారితో పోల్చి చూసినప్పుడు ప్రత్యేకమైన వారిగా మనం ఉండాలి. But when we are constantly fed with the wrong things of this world, because the world is full of corrupt things, deviation, perversion, lot of things, when we focus on, even when I look into some of the news, right, when you are continuously reading that news also, your mind, your body is corrupt, your treasure is getting corrupted with the wrong information that the news channel and other people are propagating. లోకమంతా కూడా ఈ యొక్క మలినముతో లేదంటే కపటముతో యొక్క దోషములతో నింపబడి ఉన్నది. మనము ఎప్పుడు కనీసం వార్తలైనా కానీ మనం ఎప్పుడు దాన్ని చదువుతూ ఉంటే దాంతోనే మనము నింపబడుతూ ఉంటాము. హల్లెలూయా. సో వెన్ వి ఆర్ కంటిన్యూస్లీ ఫీడింగ్ అవర్ సెల్స్ విత్ ద గుడ్ థింగ్స్, ద స్పిరిచువల్ థింగ్స్ అండ్ అవర్ డిజైర్స్ ఆల్సో మోర్ అండ్ మోర్ టువర్డ్స్ దాట్, ఐ బిలీవ్ వెరీ వెరీ క్విక్లీ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్. వి ఆర్ గోయింగ్ టు డు అమేజింగ్ థింగ్స్ ఇన్ ద సిటీ. ఎప్పుడైతే మనం ఈ యొక్క దేవుని ఆత్మ ద్వారా నిత్యము పోషింపబడుతూ ఉంటామో, ఆ యొక్క దేవుని ఆత్మను మనలోనికి నిత్యము ఆ జీవజలనాన్ని మనలో ప్రవహింప చేయడానికి మనం అవకాశం ఇస్తామో, మనకు ఆ యొక్క ఆత్మతో నింపబడతామో, అతి త్వరలోనే మనం ఈ గొప్ప కార్యములు చూడబోతున్నాం మన జీవితంలో అని నేను నమ్ముచూ ఉన్నాను. Let's read this verse and then I'll close. 2 Corinthians 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు దృశించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుకొనుచున్నాను. హల్లెలూయా. Therefore we do not lose heart, even though our outward man is perishing, yet the inward man is being renewed day by day. Amen. So he is saying that when we are constantly feeding with good things of God, our inward man is getting renewed, he is being filled with more good things of God. ఎప్పుడైతే మనం ఈ ఆత్మ సంబంధమైన ఈ యొక్క జీవజల నదితో నింపబడుతూ ఉన్నామో, ఆ యొక్క ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండినాడు. హల్లెలూయా. సో లెట్ అవర్ ఇన్వర్డ్ మ్యాన్, ద ఇన్నర్ మ్యాన్ be continuously fed with the spirit of God. Let us not quench the spirit of God. నిత్యము ఈ అంతరంగ పురుషుడి యొక్క దేవుని ఆత్మ ద్వారా నింపబడినట్లుగా మనము అవకాశం ఇద్దాము. హల్లెలూయా. Can we all stand up, will worship team come in front?